ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే లవిత్కి వచ్చేసి ఫీవర్ తగ్గింది. లవిత్ వచ్చేసి బయట ఆడుకుంటున్నాడు, ఫుడ్ కూడా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటున్నాడు. నాకు లవిత్కు ఫీవర్ వచ్చిందని చాలా టెన్షన్గా అనిపించింది. అలాగే నేను ఇప్పుడు ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక విషయం కాదు చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఈరోజు. నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, చాలా రోజుల నుంచి, ఇప్పుడే కాదు, మీ లైఫ్ స్టోరీ గురించి, అలాగే మీరు మార్నింగ్ టు నైట్ ఏమేమి పనులు చేస్తారు, ఇంకా పిల్లల్ని ఎలా చూసుకుంటారక్క, మీరు కంప్లీట్ హౌస్ వైఫ్లా ఎలా మారారు, మీరు చాలా బాగా చేస్తారు రెసిపీస్, ఇంకా అక్క మీ ఫేస్ చాలా గ్లో అయింది, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు, అంటే చాలామంది కామెంట్స్లో అడిగారన్నట్టు. ఇప్పుడు నేను వాటన్నిటికీ సమాధానం చెప్దాం అనుకుంటున్నాను, ఓకేనా? అలాగే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి నా మ్యారేజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను నా మ్యారేజ్ స్టోరీ గురించి చెప్పాను కదా, కాకపోతే నేను ఇప్పుడు అంత పెద్దగా ఏం చెప్పాను. నా మ్యారేజ్ వచ్చేసి 2010 అలాగే మార్చ్ 29 అయింది. మా పెద్దబ్బాయి వర్షిత్ వచ్చేసి 2011 అలాగే ఏప్రిల్ 29 పుట్టాడండి. సెకండ్ అబ్బాయి లవిత్ వచ్చేసి 2014 అలాగే అక్టోబర్ 15 పుట్టాడు. అలాగే నాకు లవిత్ పుట్టినప్పుడు హ్యాపీగా అనిపించింది, కాకపోతే ఇద్దరు మగపిల్లల ఊట్లో నాకు ఒక ఆడపిల్లలు లేదు అనే లోటు ఫస్ట్ అనిపించలేదు. పిల్లలు ఎదిగిన కొద్దీ ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది అన్నట్టు, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు, ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవ్వని అనిపిస్తుంది. కాకపోతే ఇద్దరు మగపిల్లలే. నాకు మా పిల్లలిద్దరు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారండి, అంటే అన్ని విషయాలలో మమ్మీ నేను ఇది చేస్తాను, నేను బౌల్ తోముతాను, అలాగే నేను కిచెన్ క్లీన్ చేస్తాను అంటారు మా పిల్లలిద్దరు. మీరు చూసారు కదా నా చాలా వీడియోస్లలో ఇలా చేస్తానంటారు. కొన్ని కొన్ని వాళ్ళు చేసే విషయాలు చూస్తే నాకు చాలా సిల్లీగా అనిపిస్తుందండి, అలా చేస్తారన్నట్టు మా పిల్లలు. అలాగే నేను మా పిల్లలతో చాలా టైం కేటాయిస్తాను, అంటే పిల్లలకు, కాకపోతే నేను ఎక్కువ శాతం వీడియోలో తీయడానికి నాకు ఎక్కువ వీలు కాదన్నట్టు, అంటే పిల్లలకు హోంవర్క్ చేయించేటప్పుడు, వాళ్ళను ఆడిపించేటప్పుడు బయట క్లిప్స్ తీయడానికి ఎక్కువగా వీలు కాలేదు. కాకపోతే నేను ముందు ముందు చూపిస్తాను ఇంకా ఏమైనా మా పిల్లలతో మేము ఎలా హ్యాపీగా ఉంటామో, అలాగే ఏం చేస్తామనే విషయాన్ని కూడా నేను తర్వాత ముందు ముందు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మా పెద్దబ్బాయి వర్షిత్ వచ్చేసి 2nd క్లాస్ చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడంటే కేంద్రీయ విద్యాలయం స్కూల్లో చదువుతున్నాడు. ఈ కేంద్రీయ విద్యాలయం స్కూల్ అనేది గట్కేశ్వర్ బ్రాంచ్లో ఉందండి. మాకు గట్కేశ్వర్ చాలా దగ్గర అవుతుంది, అందుకే మేము ఇక్కడ జాయిన్ చేశాము వర్షిత్ని వచ్చేసి. అలాగే లవిత్ వచ్చేసి ఇక్కడ మాకు ఇంటి దగ్గరనే స్కూల్ ఉంది, దిశ స్కూల్, అందులో అలవాటు కావాలని ఫస్ట్ జాయిన్ చేశామన్నట్టు. కాకపోతే ఇక స్టడీ బాగుందని మేము అందులోనే ఉంచాము. లవిత్ కూడా 1st క్లాస్ రాగానే మేము కేంద్రీయ విద్యాలయంలో సీటు ట్రై చేద్దాం అనుకుంటున్నాము. లవిత్ వచ్చేసి ఇప్పుడు ఎల్కే చదువుతున్నాడు, ఇంకా టైం ఉంది కదా. వర్షిత్ వచ్చేసి డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ వ్యాన్లో వెళ్ళి వ్యాన్లో వస్తాడు. ఇప్పుడు వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ పడుకునేదాకా నా వ్లాగ్ అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను. జస్ట్ ఈరోజు చెప్తున్నాను అంతే, మళ్ళీ ఒకసారి వీడియో తీసి కూడా చూపిస్తాను. ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు, మీరు మార్నింగ్ టు నైట్ పడుకునేదాకా అక్క ఏమేం పనులు చేస్తారు, ఎలా ఉంటారని చాలామంది అడిగారు. అందుకే నేను ఈరోజు చెప్తామని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను లేవగానే వచ్చేసి వర్షిత్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను, అలాగే పిల్లలిద్దరికీ టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తాను. లంచ్ బాక్స్ నేను ప్రిపేర్ చేసేంతలోపు వర్షిత్ వచ్చేసి స్నానం కూడా చేస్తాడు. స్నానం చేసి తర్వాత స్కూల్కి రెడీ అవుతాడు. నేను వర్షిత్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ గల్లీలో దింపేసి వస్తాను, అక్కడ నుంచి వ్యాన్ వచ్చి తీసుకెళ్తుంది. నేను వర్షిత్ను దింపి రాగానే నేను ఇంకా వచ్చేసరికి లవిత్ పడుకునే ఉంటాడు, ఎందుకంటే లవిత్కి వచ్చేసి స్కూలు ఇంటి దగ్గరనే కదా, అందుకే నేను చాలాసేపు పడుకొనిస్తాను. అలాగే నేను వర్షిత్ని దింపేసి వచ్చి తర్వాత ముగ్గు పెట్టిన తర్వాత లవిత్ లేస్తాడు. లవిత్ లేచిన తర్వాత లవిత్కి ఏదైనా టిఫిన్ చేసి పెడితే తింటాడు. తిన్న తర్వాత వచ్చేసి నేను స్కూల్కు రెడీ చేపిస్తాను, అలాగే ఏమైనా హోంవర్క్ ఉంటే చేయిస్తాను. దాదాపు ఎక్కువ శాతం సాయంత్రమే చేసుకుంటాడు లవిత్ వర్షిత్ హోంవర్క్స్, కాకపోతే ఎప్పుడైనా వీలు కానప్పుడు మార్నింగ్ చేపిస్తాను. ఇలా చేపిన తర్వాత స్నానం చేసి మళ్ళీ నేను స్కూల్లో దిగబెట్టేసి వస్తాను. లవిత్ది ఇంటి దగ్గరనే కాబట్టి చాలా తొందరగానే పని అవుతుంది నాకు. అలాగే నేను లవిత్ని దిగబెట్టేసిన తర్వాత వాషింగ్ మిషన్లో ఫస్ట్ బట్టలు వేస్తాను. బట్టలు వేసిన తర్వాత నేను బ్రష్ చేసి తర్వాత టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత బౌల్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుంటాను, లేకుంటే ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డ పెట్టి తుడుస్తాను. అలాగే బెడ్ కూడా నీట్గా సర్దుకుంటాను. నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ సర్ది పెడతాను. నాకు నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకే ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడానికి ఎక్కువ శాతం ట్రై చేస్తాను. నాకు చాతనైనంత మట్టుకైతే ఎక్కువ శాతం నీట్గా ఉంచుతాను, ఎప్పుడైనా చాతగానప్పుడు మాత్రమే ఇల్లు అనేది కొంచెం డర్టీగా ఉంటుంది. నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేంతలోపు మళ్ళీ లవిత్కి వచ్చేసి లంచ్ బాక్స్ టైం అవుతుంది. నేను
లంచ్ బాక్స్ అనేది లవిత్కి 12:20 కల్లా ఇచ్చేసి వస్తాను. లంచ్ బాక్స్ కలిపేసి ఒక బాక్స్లో పెట్టి అలాగే ఇంకేమైనా స్నాక్స్ పెట్టి ఇచ్చేసి వస్తాను. డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుంది. పిల్లల కోసం అయితే టైం ఇలా కేటాయిస్తాను నేను ఎక్కువ శాతం. ఇలా ఇచ్చి వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం ఏమైనా పనులు ఉంటే చేసుకుంటాను, లేకుంటే వీడియో ఎడిటింగ్ కానీ, లేకుంటే ఎక్కువ శాతం అయితే నేను టీవీ చూడడానికి ఇష్టపడతాను. టీవీలో వచ్చేసి నేను పాత సినిమాలైనా కొత్త సినిమాలైనా అన్ని రకాల సినిమాలు చూస్తాను. అలాగే మ్యూజిక్ వింటాను, ఎప్పుడు టైం దొరికినా మ్యూజిక్ వింటాను ఎక్కువ శాతం. ఇలా నేను టీవీ చూస్తూ టైము స్పెండ్ చేసే అంతలోపు మళ్ళీ ఈవినింగ్ టైం కూడా అవుతుంది. నేను పిల్లలకు వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేసి పెడతాను. అంటే టైం చూసుకుంటాను పిల్లలకు ఏ టైం అవుతుంది ఏం కదా అని చూసుకొని తర్వాత నేను వచ్చేసరికి పిల్లలకు స్నాక్స్ కూడా రెడీ చేసి పెడతాను. వాళ్ళకు డైలీ వచ్చేసరికి ఏదో ఒకటి సింపుల్ స్నాక్స్, నాకు తెలిసిన కొన్ని స్నాక్స్ అలాగే టిఫిన్స్ ఉంటే కూడా తింటారు మా పిల్లలిద్దరు. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి స్నాక్స్ పెడతాను. స్నాక్స్ పెట్టి తిని వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకుంటారు. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి హోంవర్క్ చేసుకుంటారు. హోంవర్క్ చేసుకునేంతలోపు నేను నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తాను. అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇద్దరు తినేసి పడుకుంటారు. నేను వర్షిత్ని వచ్చేసి చాలా తొందరగా పడుకోబెడతాను, ఎందుకంటే మార్నింగ్ లేవాలి కదా వర్షిత్ వచ్చేసి. అందుకే వర్షిత్ను నేను 8 కల్లా పడుకోబెడతాను ఎప్పుడు. లవిత్ వచ్చేసి 9 కల్లా పడుకుంటాడు. వాళ్ళు పడుకున్న తర్వాత నేను కూడా మా వారు కూడా డ్యూటీ నుంచి వస్తారు. అప్పుడు ఆ టైంకు మేము తినేసి తర్వాత బౌల్ ఏమైనా ఉంటే నేను తోమేసి పడుకుంటాను. నేను పడుకునేటప్పుడు కిచెన్ ప్లాట్ఫారం ఎప్పుడు నీట్గా చేసి పడుకుంటాను, ఎందుకంటే నాకు మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అలా చేసుకుంటే. అలా చేస్తాను నేను నైట్ పడుకునేటప్పుడు. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఏమైనా టిఫిన్ కోసం రెడీ చేసి పెట్టుకుంటాను. అలాగే డైలీ నైట్ పడుకునే ముందు నేను పెరుగు తోడు పెడతాను, ఎందుకంటే పిల్లలకు అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో పెడతాను, లేకుంటే పిల్లలు కూడా మజ్జిగ తాగుతారు డైలీ. అలా చేసి పెడతాను. నా మార్నింగ్ టు నైట్ పడుకునే వరకు వ్లాగ్ అనేది ఇలా ఉంటుందని చెప్తున్నాను. అంటే డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుందండి. మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునేదాకా నేను ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాను. ఖాళీ టైంలో వచ్చేసి నేను మ్యూజిక్ వింటాను, అలాగే టీవీ చూస్తాను ఎక్కువ శాతం నాకు టైం దొరికినప్పుడు. అలాగే నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు, ఏంటి ఆ విషయం అంటే మీ హౌస్ గురించి ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి అక్క అని నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. మేము కూడా హౌస్ తీసుకోవాలనుకుంటున్నాము అని అడిగారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం క్వశ్చన్ చేశారంటే నన్ను, అక్క మీరు హౌస్ ఎప్పుడు తీసుకున్నారు, అలాగే ఎంతకు తీసుకున్నారు, మీరు బిల్డర్ కట్టించింది కొన్నారా లేకుంటే మీరే దగ్గరుండి కట్టించుకున్నారా అని నన్ను చాలామంది కామెంట్స్లో చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఇప్పుడు నేను వాళ్ళందరికీ సమాధానం చెప్దామనుకుంటున్నాను. అలాగే మేము మా హౌస్ వచ్చేసి 2015లో తీసుకున్నామండి. మేము అప్పుడు కుషేగూడలో చాలా ఇండ్లు వెతికాము, కాకపోతే మాకు అక్కడ ఒక్క ఇండ్లు కూడా దొరకలేదు. అందుకే మేము మళ్ళీ నాగారం వచ్చి వెతికామన్నట్టు. నాగారం వచ్చి వెతకగానే మాకు ఇక్కడ ఇండ్లు కనిపించాయి. మేము మా ఇల్లు అనేది మేము అక్టోబర్లో చూసాము, అలాగే మాకు అందరికీ బాగా నచ్చింది. అక్టోబర్లోనే బిల్డర్కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము, కాకపోతే మంచి రోజులు లేవని మేము నవంబర్ 22న గృహప్రవేశం అయింది మాది. ఆ రోజు ముక్కోటి ఏకాదశి, చాలా బాగా కలిసి వచ్చింది మాకైతే ఆ రోజు. మా హౌస్ వచ్చేసి మేము 27 లక్షలకు తీసుకున్నామండి. అప్పుడు మేము 16 లక్షలు లోన్ పెట్టుకున్నాము మా వారి ఆరోగ్య భద్రత కార్డు మీద. మా వారు వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ అండి, అందుకే మేము భద్రత కార్డు మీద మాకు 16 లక్షలు లోన్ వచ్చింది. ఇంకా 11 లక్షలు అనేవి మేము చేతి మీదకి వెళ్ళి వచ్చాము బిల్డర్కు. అలాగే మీరు చాలామంది నన్ను ఇంకా కామెంట్స్లో ఏమీ అడిగారంటే, మీరు బిల్డర్ కట్టించిందా లేకుంటే మీరు దగ్గరుండి కట్టించుకున్నారా అని చాలామంది అడిగారు. మేము దగ్గరుండి ఏమీ కట్టించుకోలేదండి, ఎందుకంటే మేము ఈ ఇల్లు చూసే వరకు మొత్తం కంప్లీట్ అయింది, మొత్తం పెయింటింగ్తో సహా కంప్లీట్ అయింది. అందుకే మేము డైరెక్ట్ ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేసాము. మేము దగ్గరుండి ఏమీ కట్టించుకోలేదు. బహుశా మేము పైన కట్టించుకుంటే మేము అప్పుడు దగ్గరుండి కట్టించుకుందాం అనుకుంటున్నాము. మా హౌస్ వచ్చేసి ఎన్ని యార్డ్స్ అంటే 135 గజాలు ఉంటుంది. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, అలాగే బయట కార్ పార్కింగ్ సరిపడే బాల్కనీ వచ్చింది. మాకు చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ ఉంది, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈ ఇల్లు అంతా నాకు క్లీన్ చేసుకునే వరకే చాలా టైం పడుతుందండి.
మేము ఇప్పుడు హౌస్ తీసుకొని 4 ఇయర్స్ అవుతుందండి. అప్పుడు మేము 27 లక్షలకు కొన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి కాకపోతే డబల్ అయింది రేటు. ఎందుకంటే మేము ఇండ్లు కొన్నప్పుడు, మా ఇల్లు కొన్నప్పుడు చుట్టుపక్కల ఇల్లు అనేవి ఏమీ లేదు. మా ఇల్లే అప్పుడు లాస్ట్, మా అంటే నేను ఉంటానో లేదో అని చాలా భయం అనిపించింది. కాకపోతే మేము ఇల్లు కొన్నాక నెల తర్వాతనే మా ఇంటి దగ్గర ఇండ్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి పెద్ద కాలనీలాగా రెడీ అయిపోయింది. మా కాలనీ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, అందుకే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఉండడం అనేది. మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని పెళ్ళైన కొత్తల నుంచి ఆలోచిస్తున్నాము. ఎప్పుడు మనకు సొంత ఇల్లు ఉండాలి, మనదంటూ మనకు ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఎంతసేపు అని రెంటిళ్ళల్లో ఉంటామండి, చాలా చిరాకు పడతారు కదా ప్రతిదానికి. మన సొంత ఇల్లు మనకుంటే చాలా బాగుంటుంది. చాలా మంది ఇండ్లు తీసుకునే వాళ్ళు, చాలా ఆలోచించి తీసుకోండి. ఎక్కువ శాతం వీలైతే దగ్గరుండి కట్టించుకోండి. కాకపోతే మా బిల్డర్ చాలా మంచోడు, చాలా బాగా కట్టాడు ఇల్లు అనేది. మాకు ఎక్కువ క్రాక్స్ కూడా ఏమీ రాలేదు. చాలా మంది మేము గల్లీలో కనుక్కున్నాము, అందరినీ అడిగి మేము ఇల్లు ఎలా కట్టారని కనుక్కున్నాము. కనుక్కుంటే చాలా మంది మాకు సమాధానం ఏమని చెప్పారంటే, బిల్డరు చాలా బాగా కట్టాడు అందుకే చాలా బాగుంది మీ హౌస్ అని చెప్పారు. అందుకే మేము తీసుకున్నామండి. మాకు వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది మా ఇంట్లో. చాలా మందికి ఇక్కడ బోర్లు ఎండిపోయాయి, కాకపోతే మాకు అప్పుడు బోరు వాటర్ అనేది చాలా బాగా లోపలికి వేశారట, అందుకే మాకు వాటర్ కూడా చాలా బాగున్నాయి. నాకు అన్ని రకాలుగా మా ఇల్లు అనేది చాలా బాగా కలిసి వచ్చింది అనిపిస్తుంది. నాకు చాలా లక్కీ ఇల్లు దొరకడం అనేది. అలాగే నన్ను ఇంకో డౌట్ కూడా అడిగారు కామెంట్స్లో చాలా మంది, అక్క మీరు ఫేస్కి ఏం వాడుతున్నారో చాలా గ్లోగా కనిపిస్తుంది, అలాగే చాలా నీట్గా కనిపిస్తుంది అని అడిగారు కదా. నేను వచ్చేసి 3 మంత్స్ నుంచి ఖాదీ సోప్స్ వాడుతున్నానండి. నేను ఆల్రెడీ ఖాదీ సోప్స్ పైన వీడియో కూడా చేశాను కదా, మీకు నచ్చితే ఒకసారి ఖాదీ సోప్స్ వాడి చూడండి. నాకైతే ఖాదీ సోప్స్ చాలా బాగా నచ్చాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో ఒకసారి చెప్పండి, నేను అవన్నీ కూడా చేసి చూపిస్తాను మీకు. నన్ను చాలా మంది కామెంట్స్లో అడిగారు, అక్క వంటలే కాకుండా ఇంకా ఏమైనా చెప్పండి అని కామెంట్స్లో అడిగారు. అందుకే నేను ఈ రోజన్నీ ఇవన్నీ చెప్పాను అన్నట్టు. మీకు నచ్చితే కనుక ఈ వీడియో చూడండి, లేకుంటే స్కిప్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.